ఎవ్రీ సినిమా కూడా మనకు ఒక జర్నీ లాగా కానీ లేకపోతే ఇప్పుడు ఒక మెమొరబుల్ మూమెంట్లో ఉంటుంది. సో అలా మీ ఫిల్మోగ్రఫీలో వాట్ ఈస్ ఊరు పేరు భైరవకోన్? ఐ థింక్ దిస్ ఈజ్ లైక్ సంథింగ్ ఐ హావెంట్ డన్ బిఫోర్, వెరీ డిఫరెంట్, కొత్త జానర్. నేను చేసే మూవీస్లో ఇది కొత్త జానర్. గ్రేట్, సూపర్. సో నాకు ఎందుకో నిబ్బా నిబ్బిస్ మీ మీద ఒక కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మీరేమంటారు దాని గురించి? ఎఫ్ఐఆర్ రాయమంటారా లేకపోతే వద్దంటారా? అంటే మీరేమంటారు అక్క, అసలు మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళందరూ చాలా హార్ష్గా ఉన్నారు. వర్ష గారు ఎప్పుడు చూసినా మా మీద ఎప్పుడు మీ వేయడానికి రెడీగా ఉంటారు. ఇంకెవరు కనబడట్లేదు. అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది నిబ్బా నిబ్బి కమ్యూనిటీ, బికాస్ వాళ్ళు ఏంటి, బికాస్ ఆఫ్ దర్ లవ్ ఓన్లీ మా సాంగ్స్ అన్నీ అంత రీచ్ అయింది. ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ హ్యాష్ట్యాగ్ ఎన్ఎన్ కమ్యూనిటీ. బట్ ఇన్ జనరల్ నో వర్డ్స్. సామాజిక వర్గంలో ఎంటర్ చేసినప్పుడు రెబా గారిని నేను అడిగాను వాట్ ఈజ్ నిబ్బా నిబ్బి అని. అంటే సో మేడం అందరూ కూడా ఒక నిబ్బి డైలాగ్స్ ఏముంటాయి. సో మేడం ఒక ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. సో మీ ఎక్స్ప్లెనేషన్ అసలు నిబ్బా నిబ్బి అంటే ఏంటి? సినిమా గురించి ఎంత ఫాస్ట్గా మాట్లాడి ఇక్కడ ఏంటి కాదు ఆగిపోయారు. నిబ్బా నిబ్బి అంటే నేను చూస్తా కదా, లైక్ ఇప్పుడు ఒక కాన్వర్సేషన్, ఇమాజిన్ ఒక రెండు పేరు కాన్వర్సేషన్, బాయ్ విల్ బి లైక్ జాను నన్ను ఎంతవరకు లవ్ చేస్తావు అంటే అమ్మాయి అయ్యయ్యో నువ్వు లేకపోతే నేను లేను అది ఇది ఏ, లైక్ దేర్ యంగ్, లైక్ దర్ టీనేజర్స్ అండ్ దర్ లైక్ ఐ మై లైఫ్ ఇస్ ఓన్లీ అబౌట్ యూ అని. ఐ మీన్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్, ఇట్స్ దిస్ దేర్ లైక్ హార్మోన్స్ అండ్ ఆల్, బట్ great. I'm more of like a Gautam Menon kind of love. Superb.